वेलकम टू माय चैनल सुजीस लाइफस्टाइल एंड व्लॉग्स। ब्राइट क्लाइमेट मारिंदी, वर्षा पड़ती प्रति दग्गु जलुबु फीवर अदि कॉमन गा वस्तुंदि। सो ई रोज़ नेनु मीकु चूपिस्तुन्नानु इदि अति मधुरम अंटारु चूडंडि। ఈ అతి మధురం అనేది ఆయుర్వేదిక్ షాపుల్లో కామన్ గా దొరుకుతుంది। మీరు అతి మధురం అంటే చాలు వాళ్ళు ఇస్తారు। ఇలా ఉంటుంది, చిన్న దీంట్లో ఉంటుంది। ఇది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవ్వరైనా తినొచ్చండి। ఇది దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు। మీరు ఇది తీసుకోడో ఇది అయితే పిల్లలు ఎలా తింటారు తినలేని అనుకుంటారు కదా। చిన్న ముక్కని ఇలా తుంచి అని లేదంటే ఇలా పిల్లల్ని ఇలా కొరకమని చప్పరిస్తున్నా సరే అది చాలా తీతీగా ఉంటుంది। పిల్లలకు కూడా ఇబ్బంది అనిపించదు, ఈజీగా తింటారు। అది అలా చప్పరిస్తూ తినడం వల్ల పిల్లలకి లోపల గొంత అనేది క్లియర్ అయ్యి దగ్గు జలుబు అనేది తగ్గుతుంది। పెద్దవాళ్ళు పిల్లలు ముసలివాళ్ళు ఎవ్వరైనా తినొచ్చేది ఎలాంటి ప్రాబ్లం ఉండదు। అండ్ దీని వల్ల వెయిట్ లాస్ అవుతారు। ఉపయోగాలు చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి। వెయిట్ లాస్ అవుతారు ఎవరికైతే దగ్గు జలుబు ఉంటుందో వాళ్ళకి దగ్గు జలుబు 100% షూర్ తగ్గుతుంది। ఇది నొప్పులు అలాంటి ఉన్నా తగ్గుతాయి। ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా సరే అలాంటి వాళ్ళకి డైజెషన్ క్యూర్ అవుతుంది। చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి। అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఇమ్యూనిటీ బూస్టర్। దీన్ని మనం టీలా కూడా చేసుకుని తాగొచ్చు। నార్మల్గా అలా తినడం ఇష్టం లేదని అన్నాళ్ళు టీలా కూడా తాగొచ్చు। ఒక చిన్న ముక్కను తీసి చూపిస్తున్నాను నేను ఇప్పుడు దీన్ని అతి మధురాన్ని। నేను చిన్న పీస్ తీసుకున్నాను, దీన్ని ఇలా దంచుతున్నాను, ఇలా పగల కొట్టుకుంటే ఇలా రెండు ముక్కల కింద అయింది। ఇది ఒక బెరడ్లో ఉంటుందండి ఇది। ఇలా పగల కొట్టుకున్నాను నేను, ఇలా పగల కొట్టిన దానిలో నేను ఈ హాఫ్ పీస్ తీసుకుంటున్నాను। హాఫ్ పీస్ తీసుకుని దీన్ని దంచుకోవాలి। ఇప్పుడు పిల్లలు అందరూ నోట్లో పెట్టుకుని చప్పరించుకుని తినేస్తారు। కొంతమంది ఎవరైనా అలా తినని వాళ్ళు ఉన్నారు అలా వద్దు అని అనుకుంటే కనుక దీన్ని వాటర్లో కాచుకుని టీలా చేసుకుని కూడా తాగొచ్చు। ఏం ఉండదు దానికి, చాలా ఈజీ। నేను ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నాను, వాటర్ వేడెక్కుతుంది। ఈలోపు ఈ చిన్న హాఫ్ పీస్ని దంచుకోవాలి। ఇలా దంచుకున్నాను నేను, చూడండి ఇలా అయిపోయింది। ఇప్పుడు దీన్ని ఇందులో ఇలా వేసేస్తున్నాను, ఇది మరుగుతుంది। ఇది దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయండి। ఒకవే ఇది మెయిన్గా ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరైతే పిల్లలకి పాలు ఇస్తున్నారో బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ వాళ్ళు మాత్రం ఇది తీసుకోవద్దు। బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు అమ్మలు పాలు ఎవరైతే ఇస్తారో పిల్లలకి వాళ్ళు ప్రెగ్నెంట్ వాళ్ళు వాళ్ళు మాత్రం తీసుకోవద్దు, ఇది తినకూడదు। అది మినహా వీళ్ళిద్దరు మినహా మిగిలిన ఎవరైనా తినచ్చు। దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు। ఇప్పుడు టీ మరిగిపోతుంది, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది। మనం వేడి చేసుకున్నది రెడీ అయిపోయింది, ఇప్పుడు దీన్ని ఒక గ్లాసులో వేసుకుందాం। మనం ఏదైతే తీసుకున్నామో అది వాటర్లో వేసి మరిగించుకున్నాము, చూడండి దాని ఫ్లేవర్ మొత్తం ఈ వాటర్కి పట్టేసింది। సో ఇటీ రెడీ అయిపోయింది ఇది। ఇలా తాగేసినా సరే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు। ఇది ఒకసారి మీరు ట్రై చేసి తాగండి, ఎంత స్వీట్గా ఉంటుందంటే ఏదో పంచదార కానీ బెల్లం కానీ వేసుకుని తాగుతున్న ఫీలింగ్ ఉంటుంది। ఇది న్యాచురల్ స్వీట్నర్ ఇది, దీంట్లో ఎలాంటి మిక్స్ చేసింది కాదు, అది వేరు మాత్రం, అది వేరు, ఆ వేరు డైరెక్ట్గా న్యాచురల్గా ఉన్నది, అంత స్వీట్గా ఉంటుంది। ఇది తీసుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి, ప్లీజ్ ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే కనుక మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ప్లీజ్. నేను చూపించిన ఈ టీ ఏదైతే ఉందో ఇది ఒకవేళ అలా టీలో చేసుకో వాటర్లో వేసి బాయిల్ చేసుకోవడంలో వద్దు అని అనుకుంటే కనుక రెగ్యులర్గా ఎవరైతే ఇంట్లో టీ చేసుకుంటారో వాళ్ళు ఆ టీ మరిగించేటప్పుడు టీ పౌడర్ వేస్తాం కదా దాంతోపాటు ఈ చక్కని కొంచెం దంచి వేసేసి టీ కాచుకుని తాగినా సరే పర్వాలేదండి, దీంట్లో ఉన్న మెడిసిన్ వాల్యూస్ అన్నీ ఆ రూపంలో కూడా మీకు వెళ్తాయి। సో ఇస్ ఉంటే బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ ఇది, ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్కి చాలా మంచి ఇమ్యూనిటీ బూస్టర్. ఈ అతి మధురం వాడటం వలన పీరియడ్స్ అప్పుడు కడుపు నొప్పి వస్తుంది కదండి, మెన్స్ట్రల్ క్రాంప్స్ అది కూడా తగ్గుతాయి। సో దీనివల్ల చాలా రిలీఫ్ ఉంటుంది, ఆ కడుపు నొప్పి నుంచి చాలా రిలీఫ్ ఉంటుంది, ట్రై చేయండి।